మరి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సుపరిస్థితులు చిరపరిచితులు బాగా మాట్లాడతారు ఎవరిని తిడతారో వాళ్ళని పొగడగలరు ఎవరిని పొగుడతారో వాళ్ళని తిట్టగలరు అంటే రాజకీయాల్లో ఒక సీజనల్ కు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి తప్పేం లేదు రాజకీయాల్లో రాజకీయ నాయకులు అందరికీ దాదాపుగా అందరి దాదాపుగా అందరికీ ఏ ఒకరికో ఇద్దరికో మినహాయింపు ఏమైనా ఉంటుందేమో అది కూడా అది కష్టం మీద కానీ దాదాపుగా అందరికీ చిల వ్యవహారాలు ఉంటాయి కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ ఈ లంచము ఈ అవినీతి అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే దుర్బిణి వేసి ఎత్తికినా కూడా మనకి కనపడడం కష్టం అసలు కోట్లాది రూపాయలు అక్రమ సంపాదన అవినీతి అర్జనతో చేసిన వాళ్ళే ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతలుగా ఉంటున్న రోజులు ఇవి చాలా రాష్ట్రాల్లో మనం ఏదో ఇప్పుడు అనుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ని కాదు చాలా చోట్ల కూడా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి గురించి మాట్లాడుకోవడం అవినీతి గురించి చర్చించడం అవసరమే కానీ అది ఎంతవరకు ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నారు అనేది అదొక అది కూడా ఒక చర్చ ఉంది కొంతమంది అంటారు ప్రజలు ఈ అవినీతిని పట్టించుకోవట్లేదు అని ప్రజలు సీరియస్గా తీసుకోవట్లేదని కొంతమంది అంటారు కొంతమంది ఏమో లేదు అవినీతి విషయంలో ప్రజలు సీరియస్గా ఉన్నారు ఉదాహరణకి ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు అవినీతికి వ్యతిరేకంగా చేయబట్టే వచ్చాయి ఇవాళ బీజేపీ కూడా అంతే కాంగ్రెస్లో పదేళ్ళు ఉన్న స్కాములు ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది బీజేపీ అధికారులకు వచ్చింది సరే పరిపాలన ఎలా ఉన్నా బీజేపీ హయాంలో కొద్దిగా అవినీతి కూడా లేదు అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే బీజేపీకి ఉంది సో ఈ ఇలాంటి రకరకాల చర్చలున్న నేపథ్యంలో అవినీతిని ప్రజలు సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం ప్రజలు చాలా సీరియస్గా స్పందిస్తారు ఎందుకంటే ఎంత కర్కోటగుడికైనా మనసుంటుంది మనసుండడం అంటేనే సున్నితత్వం ప్రజలు దేని పట్టించుకున్నా దేని పట్టించుకోకపోయినా కొన్ని సున్నితమైన అంశాలలో సున్నితంగా వ్యవహరించకుండా కఠినంగా వ్యవహరిస్తే ఎవరైనా ప్రజలు అంత తేలిగ్గా వదిలేరు చాలా దారుణంగా దెబ్బ కొడతారు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమ్మటి రాంబాబు గారి మీద గతంలో రకరకాల ట్రోల్స్ వచ్చినాయి ఇంకా రకరకాల ఆరోపణలు వచ్చినాయి రకరకాలు ఏవో వచ్చినాయి ఏవో వచ్చినాయి ఏవో వచ్చినాయి అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకని వాటిని ఆయన సమర్థించుకున్నారో లేకపోతే తిప్పికొట్టారో ఏదో చేశారో ఏదో నడిచిపోయింది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకో మరి పట్టించుకోలేదు అలాంటివి వచ్చినప్పుడు కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వేటిని అనుకోండి అయితే ఇప్పుడు వచ్చిన ఆరోపణ ఆషామాషీ ఆరోపణ కాదు ఇది ఎలాంటి ఆరోపణ అంటే దేంతో పోల్చదగ్గ ఆరోపణ అంటే మొన్న కాకినాడలో ఒక ఎమ్మెల్సీ గారు గారు ఏంటంటే గారు అనను కానీ ఒక ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యవహారం చూశాం కదా ఇంచుమించు దానితో పోల్చదగ్గ వ్యవహారం ఇది మరి అంత వ్యవహారం అంబటి రాంబాబు గారు ఏం చేశారు అంటారు అంటే ఆయనేమో నాకు తెలియదు అంటున్నారు కానీ కొద్ది నెలల క్రితం సత్యనపల్లిలో ఒక విలేజ్లో ఆ సెప్టివ్ ట్యాంకులో పడి ఇద్దరు యువకులు ముగ్గురు ముగ్గురు చనిపోయారు మొత్తం ఆ ఘటనలో ముగ్గురు చనిపోతే ఒక యువకుడి తల్లిదండ్రులకి ఇరవై రోజుల క్రితం ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారంగా ఎక్స్ రేషన్ అంటాం కదా ప్రభుత్వం ఇచ్చింది ఈ ఐదు లక్షల రూపాయల పరిహారం కావాలి అని అంటే ఒకసారి వచ్చి కలవండి అని అక్కడ మున్సిపల్ చైర్మన్ గారు పిలిచారని వీళ్ళు అంటున్నారు వెళ్తే ఆయన రెండున్నర లక్షలు అడిగాడు అని వీళ్ళు చెప్తున్నారు నేను అనట్ల వాళ్ళు చెప్పిన మాట అదేంటే ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకున్నామేమో ఆడపిల్ల ఉంది మాకు ఈ డబ్బులు వస్తే ఆడపిల్లని ఏదో పెళ్ళిలో ఇబ్బందులు ఉంటాయి కదా మాకు పెళ్లి చేసుకోవాలి మమ్మల్ని డబ్బులు అడుగుతారు ఏంటి అంటే అతను ఒప్పుకోలేదని ఒప్పుకోకపోతే మేము మంత్రి గారు పెద్ద ఆయన ఉన్నాడు కదా అండగా ఉంటాడు మనకి అని ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వాల్సిందే అన్నాడు ఒకేలా చైర్మన్ వద్దన్నా సరే నాకు కావాలి డబ్బులు అని అన్నాడు అని ఆవిడ ఆ యువకుడి తల్లి నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఒక పది మంది మీడియాతో మాట్లాడి పదిసార్లు అదే చెప్తుంది తడబాటు లేదు ఎక్కడ భయం మాత్రం ఉంది ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు అని అమ్మడి రాంబాబు గారేమో నేను కకృతి పడే మనిషినా అలాంటి వాడినా ఇలాంటి వాడినా ఇది కావాలని కుట్ర చేస్తున్నారు శవాల మీద పేలాలేరుకునే మనిషిన నేను అని ఆయన ఇదేదో కావాలనే రాజకీయ ఏదో జరుగుతుంది నా మీద అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిజం చెప్పడానికి ఉన్నది ప్రశ్నించడానికే భయపడుతున్నారు జనం అలా ఉంది మీ పరిపాలన రాంబాబు గారు మీ ప్రభుత్వం హయాంలో అలాంటిది లేనిది ఉన్నట్టు పైగా దట్టు మీలాంటి మాటకారి మంత్రి మీద లేనిది ఉన్నట్టు చెప్పేంత ధైర్యం ఒక నిరుపేద దంపతులకు ఉంటుందా మీరు ఆషామాషి మనిష మీరు కాదు కదా సీనియర్ పొలిటీషియన్ వైసీపీ పొలిటీషియన్ మీరు అందులో దట్టు ఎమ్మెల్యే మళ్ళీ దట్టు మంత్రి మీ మీద ఒక నిరుపేద దంపతులు వచ్చి అబద్ధం చెప్తారా గుండె చెరువ వాళ్ళకి ఒకటి రెండోది దీంట్లో వీళ్ళు ఎవరి దగ్గరకు వెళ్తే వాళ్ళు మంత్రిగారు అడగమన్నారని చెప్పారు అంటా మేము గారి దగ్గరికి వెళ్తే మంత్రిగారే మమ్మల్ని డబ్బులు అడిగాడని ఓపెన్గా చెప్తున్నారు సో మీరు దీని మీద అంతకు ముందు ఒకసారి డబ్బులు అడిగినట్టు కనుక ప్రూవ్ అయితే నేను రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి ఇరిగేషన్ మంత్రి పదవికి రాజీనామా చేస్తా దమ్ముంటే నిరూపించుకోండి అని మాట్లాడారు ఇప్పుడు అదే సమాజం నిలదీస్తోంది వాళ్ళు ఓపెన్గా తల్లిదండ్రులు నిరుపేద తల్లిదండ్రులు చెప్తున్నారు మీరు రాజీనామా ఎందుకు చేయలేదు ఇంకా మీరు చేయకపోతే ముఖ్యమంత్రి బత్రఫ్ చేయాలి కదా ఎందుకంటే పేదలు రోడ్డెక్కి ఈ రకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు ఇంతవరకు అనే రెండు ప్రశ్నలు వస్తున్నాయి ఒకటి అయితే మంత్రి రాజీనామా చేయాలి లేకపోతే ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలి బత్రఫ్ చేయాలి కదా ఒకవేళ కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి రాజీనామా చేసి లేకపోతే బాధ్యత తప్పుకొని ఎంక్వైరీ చేసి అప్పుడు మళ్ళీ తప్పు మీ ప్రమేయం లేదని నిరూపించుకోగలిగితే దెన్ అది వేరే విషయం ఇంత జరుగుతున్నా నేను నలభై ఎనిమిది గంటల నుంచి ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు ప్రభుత్వం ముఖ్యమంత్రి పార్టీ అధినేత మీరేదో ప్రెస్ మీట్ పెట్టి ఆళ్ళని తిట్టేసి ఈళ్ళని తిట్టేసి జనసేనని తిట్టేసి తెలుగుదేశాన్ని తిట్టేసి ఏంటి ఏబిఎన్ కారు కూతలా ఏబిఎన్ కారు కూతులు ఏబి అని చెప్పిందా వాళ్ళని డబ్బులు అడిగాడు అంబటి రాంబాబు అని చెప్పమని ఏబి అని ఏమని చెప్పింది వాళ్ళకి ఎందుకండి అనవసరంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఏబిఎన్ కారు కోతలు లేకపోతే ఆంధ్రజ్యోతి బస్సు కోతలు ఏ ఈ పిల్లి కోతలు వద్దు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం పిల్లి కోతలు ఎందుకు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి సో అది వదిలేద్దాం సో అసలు ఎపిసోడ్లో లేటెస్ట్ పొజిషన్ ఏంటి అనేది మా గుంటూరు కరెస్పాండెంట్ శాంశ్వరరావు చెప్తారు ఒకసారి అది విన్న తర్వాత డిబేట్లోకి వెడదాం శాంశ్రావు గుడ్ ఈవెనింగ్ ఎందుకు గుడ్ ఈవినింగ్ సార్ ఎందుకు వీళ్ళు అంబటి రాంబాబుని ఈ పేరెంట్స్ ఎంచుకున్నారు అంబటి రాంబాబు మీదే ఎందుకు చెప్తున్నారు ఆయన అంటున్నాడు కదా నాకేం తెలియదు నేను అమాయకుడని వీళ్ళు అంబటి రాంబాబునే ఎందుకు ఎంచుకున్నారు ఒకటి రెండవది అసలు ఎవరూ లంచం అడకపోతే సింపుల్ సింపుల్ లాజిక్ ఇందులో ప్రజలకు కానీ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఎవరికైనా సింపుల్ లాజిక్ ఎవరూ లంచం అడకపోతే ఏ అవరోధము లేకపోతే కొడుకు చచ్చిపోయిన తల్లిదండ్రులకు రావాల్సిన పరిహారం చెక్కు వచ్చినా కూడా ఎందుకు వాళ్ళకి ఇంతవరకు వెళ్ళలేదు అంతా సవ్యంగా ఉంటే వెళ్ళిపోవాలి కదా ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి కదా ఎందుకు వెళ్ళలేదు ఏమంటున్నారా తల్లిదండ్రులు సార్ ఈరోజు అంబటి రాంబాబు నేను ఏదైతే సవాల్ చేశాడో తనపై చేసిన ఆరోపణలు రూపాయి లంచం తీసుకున్నా నిరూపిస్తే మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నాడు ఇరవై నాలుగు గంటల్లోనే జనసేన నేతలు బాధితులు తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పారు అసలు ఆ లంచం ప్రస్తావనే రాకపోతే చెక్కు వచ్చిన సంగతి వాళ్ళు ఫోన్ చేస్తేనే కదా వాళ్ళకి చెక్కు వచ్చిందని చెప్పారు కొద్దిసేపటి క్రితం ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆ మహిళ ఎవరైతే అంబటి రాంబాబు తాను ఎవరి దగ్గర రూపాయి కూడా లంచం అడగలేదు తనపై రాజకీయాలు చేస్తున్నారని చెప్పితే తనకు ఒక ఆడబిడ్డ ఉంది నా కూతురు మీద ప్రమాణం చేసి నేను చెబుతాను అంబటి రాంబాబు గారే మమ్మల్ని రెండున్నర లక్షలు డబ్బులు అడిగారు మమ్మల్ని అడగలేదని చెప్పి అంబటి రాంబాబు వాళ్ళిద్దరు కూతుల మీద ప్రమాణం చేసి చెప్తే తాము అసలు ఆ డబ్బుల గురించి అడగనే అడగమని కూడా ఆ తల్లిదండ్రులు చెప్పారు సార్ దాన్ని బట్టే వాళ్ళ నిబద్ధత ఎంతో వాళ్ళు చేసే చేసే వాదనలో బలం ఎంతో కూడా ఆ తల్లి చెప్పే వ్యాఖ్యల్లో కూడా మనం చూసొచ్చు ఇక మరోవైపు అంబటి రాంబాబు రాజీనామా చేస్తా అన్న అంశాన్ని ఈరోజు ఆయన సత్యనపల్లిలో మీడియా సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ రైతుల పరిహారం దగ్గర నేను రెండు లక్షలు తీసుకున్నానని చెప్పి ఆరోపణలు చేసి హైదరాబాదు పరారైపోయాడు నేను రైతుల దగ్గర ఎవరి దగ్గర తీసుకోలేదు అంటే ఆయన టెక్నికల్గా రైతుల దగ్గర పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ విషయంలోనే నేను రాజీనామా చేస్తాను అని అన్నాడు తప్పితే ఇది కార్మికుల విషయం అనే ప్రస్తావన కాదు అనేది టెక్నికల్గా దీన్ని పక్కకు జరిపే రాజీనామా అంశాన్ని పక్కకు జరిపే విధంగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఇదంతా జనసేన నేతలు శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు చేస్తున్నారు ఇదంతా జనసేన వెనక చంద్రబాబు వెనక్కుండి చేపిస్తున్నాడు అనేది ఆయన వాదన సార్ ఆయన నిజంగా డబ్బులు తీసుకున్నాడు అంటానికి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కొద్దిసేపటి క్రితం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తారని చెప్తుంది తీసుకోలేదని అంబటిరా అడగలేదని చెప్పి అంబటి రాంబాబు వాళ్ళిద్దరు కూతురు మీద ప్రమాణం చేస్తే మేము డబ్బులు కూడా అడగమని చెప్తున్నారు సార్ సో ఇప్పుడు వాళ్ళకి ఇంతకీ చెక్ ఇచ్చారా లేదా ఐదు లక్షల ప్రభుత్వం ఇచ్చిన పరిహారం చెక్ వాళ్ళకి అందిందా లేదా ఆ పరిహారం చెక్కు ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేసినా మున్సిపల్ చైర్మన్ భర్త చల్లనిసర్ల సాంశివరావు స్పందించట్లేదు ఇక మంత్రి అంటే ఇప్పుడు మంత్రిని వాళ్ళు అడిగే పరిస్థితి లేదు జనసేన నేతలు వెళ్ళి సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయంకెళ్తే చెక్కు కనిపించట్లేదు వివరాలు మా దగ్గర లేదు రెండు మూడు రోజుల్లో దాని వివరాలు ఎత్తికి చెప్తామని వాళ్ళు చెప్తున్నారు తప్పితే జనసేన నేతలు బాధితులు వెళ్లే సమయానికి ఆర్డీఓ అక్కడి నుంచి ఏదో పని ఉందని వెళ్ళిపోవడం జరిగింది కార్యాలయ సిబ్బంది మాత్రం చెక్ మా దగ్గర లేదు రెండు మూడు రోజులు సమయం ఇస్తే దాని ప్రొసీజర్ చెబుతామని చెప్తున్నారు తప్పితే చెక్ అయితే లేదని చెప్తున్నారు సార్ ఈ నేపథ్యంలో వాళ్ళు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో మాకు ఇరవై రోజుల క్రితం చెక్ వచ్చిందని చెప్తేనే ఈ సంభాషణ అంతా జరిగింది ఆ చెక్ ఎక్కడుందో కనిపెట్టాలి లేకపోతే వారి మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని ఒకటి ఈ ఈ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చిన తర్వాత తమకు బెదిరింపు సది బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంబటి రాంబాబు కానీ వైసీపీ నేతల నుంచి కానీ తమకి ప్రాణభయం ఉంది రక్షణ కల్పించాలని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇప్పటికైతే ఆ చెక్కునైతే మాయం చేశారని కూడా మాయం చేస్తారా దాన్ని ఎనికి పంపిస్తారని కూడా ఒక రకమైన ప్రచారం ఉంది మరి ఇచ్చి శాంక్షన్ చేసిన చెక్కుని ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసలు చెక్కుని రద్దు చేస్తారనేది కూడా ఒక ఆరోపణలు అయితే ప్రచారం అయితే జరుగుతుంది సార్ రైట్ శాంసరావు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అది ఆయన ఏమో డబ్బులు అడగలేదంటాడు ఆ పేద మహిళ ఏమో చెప్తోంది చాలా క్లియర్గా నాకు నా నా బిడ్డ మీద ప్రమాణం చేస్తాను ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆయన ప్రమాణం చేయమని ఇంతకీ విషయం ఏంటంటే చెక్ మాయమైంది చెక్ ఎక్కడ మాయమైంది చెక్ ఎందుకు మాయమైంది అనేది ఆలోచిస్తే జస్ట్ అట్లా అర్థమైపోద్ది ఎవరికైనా దీంట్లో ఏం జరిగింది ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రదారులు మంత్రి ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు ఎందుకు బాధ్యత నైతికంగా ఎందుకు తప్పుకోవట్లేదు ఇవన్నీ కూడా ఒట్టికనే అర్థమైపోతాయి సో దీంట్లో మర్మం ఏంటి ఎందుకు అంబటి రాంబాబు నాలుగు మడతబడుతోంది అన్నిటికీ మించి ఇంత తీవ్రమైన ఆరోపణ వస్తే చాలా క్లియర్గా ఇంత తీవ్రమైన ఆరోపణ వస్తే నిరుపేద కుటుంబానికి సెప్టిక్ ట్యాంక్లో పనిచేసే మళ్ళీ చెప్తున్నా సెప్టిక్ ట్యాంకులో పనిచేసే ఒక యువకుడు చనిపోతే ఆ యువకుడి తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన పరిహారంలో కూడా లంచం అడిగిన వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుందా లేకపోతే ముఖ్యమంత్రి నలభై ఎనిమిది గంటలుగా ఈ విషయం నలుగుతున్న ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు ఆ మున్సిపల్ చైర్మన్ కానీ ఆ మంత్రిని కానీ ఎందుకు సంజాయిస్ అడగలేదు ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు ఎందుకు వాళ్ళని పదవుల నుంచి భర్తరపు చేయకూడదు ఇవి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సమాజం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తున్నారు రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ అంబటి రాంబాబుపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఒక పేద కుటుంబం దగ్గర నుంచి ప్రభుత్వం ఇష్యూ చేసిన ఎక్స్క్రేషియ అమౌంట్లో నుంచి సగం తనకివ్వాలంటూ అడిగారని ఆ కుటుంబం ఆ దంపతులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి ఒక సెన్సేషనల్ చర్చ జరుగుతోంది ప్రజల మధ్య సోషల్ మీడియాలో మీడియాలో అన్నిటిలో కూడా దీని మీద అంబటి రాంబాబు మాత్రం నాకు తెలియదు అంటాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఎప్పుడు మాట్లాడే సదర రామకృష్ణారెడ్డి గారు మాట్లాడరు ఎప్పుడు మాట్లాడని ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు సో ఇలాంటి విషయంలో కూడా ఇంత హీనమైన ఇంత మరి జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తే కూడా స్పందించకపోతే మరి ఇక వేటికి స్పందిస్తారో వారికి తెలియాలి సరే ఎనీవే ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు గాదే వెంకటేశ్వర గారు జనసేన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే కనపర్తి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అండ్ చెవుల కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్టు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా వెంకటేశ్వర గారు నమస్తే నమస్తే గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి ఏమండి మీరు అంబటి రాంబాబు గారు మీద ఏదో కుట్ర చేస్తున్నారనేది ఆయన మీ మీద చేస్తున్న ఆరోపణ బి ఉంటుంది మా మీద ఏముంటుందో మరి మాట్లాడమంటారా ఆ చెప్పండి ఎందుకంటే ఇది ఏదో మామూలుగా వాడి దగ్గర వీడి దగ్గర పది ఇరవై కొట్టేశారు లేకపోతే ఇసుక దోచేశారు ఇలాంటి ఆరోపణ కాదు ఇది ఒక 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 చావు మీద వచ్చిన డబ్బుల్ని అడిగారనే ఆరోపణ అత్యంత అసహ్యమైన జుగుప్సాకరమైన ఆరోపణ దీని మీద ఈ పాటికే ఏదో ఒకటి జరగాలి ఏమీ జరగలేదంటే మరి స్పర్శ జ్ఞానం లేదా ఏమో నాకేమో అర్థం కావట్లేదు అసలు సమాజానికి లేదా లేకపోతే సమాజానికి లేకపోతే ఇంత ఇష్యూ ఎందుకు అవుద్ది కానీ రాజకీయాలకు లేదా అనేది డౌట్ వస్తుంది సో మీరు చెప్పండి వెంకటేశ్వరరావు గారు ఓకే సార్ ముందుగా మీకు అలానే ప్యానల్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి కృష్ణాంజలి గారికి ఏబిఎన్ నమస్కారం నమస్తే అండి అన్నట్టుగా చాలా జుగుసరం అండి ఎందుకంటే అతను చేసిన ఛాలెంజ్లు మా పార్టీ నాయకుడి మీద మా మీద చేసిన ఛాలెంజ్లకు వచ్చే ముందు ఎందుకంటే బాధితులు మేము వచ్చే వాళ్ళు చెప్పినవి మీకు ఒకసారి చెప్తాం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా అంటే వాస్తవంగా నాకు తెలిసి నిన్నడం జరుగుతుంది ఉదయం నుంచి కూడా జరుగుతుంది రాష్ట్ర ప్రజలకి అంత అర్థమైంది కానీ ఎంత జుగుసాకరం అంటే ఆమెకి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ భార్యాభర్తలకి ఇద్దరు పిల్లలు ఇతరులు పెద్ద కొడుకు వయసు కూడా మొత్తం కలిపా పద్దెనిమిది పంతొమ్మిది మధ్యనే ఉంటాయి ఒక కూతురు పాపం వాళ్ళు రెక్కార్డు తేగానే డొక్కాడని ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి వాళ్ళు ఎక్కడో రోడ్డు పక్కన గుడి చేసుకుని బతుకుతూ అతను మీకు ఒకటండి అసలు మనం సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా అనేది ఒకసారి సమాజం అంతా అర్థం చేసుకోవాలి అలాంటి కుర్రాడు పాపం ఆల ఏదో ఆ యొక్క ఓనర్ ప్రికాషన్స్ తీసుకోకుండా పిల్లల్ని ఇద్దరు చిన్నపిల్లడి ఇద్దరు చిన్నపిల్లలే ఇప్పుడు ఇతను ఇతను యొక్క మేనమామ కొడుకు అతను ఇద్దరు కంటే అతను మరి అతను ఆ ఓనర్ గారు మరి పాప మీద డబ్బులు తక్కువ పడ్డాడు ఏం చేశాడు ఈ పిల్లలకి తీసుకెళ్లి వీళ్ళతో ఆ బావిలో దించితే ఊపిరాడు చచ్చిపోయారు వీళ్ళని ఎందుకు రావట్లేదు ఈ పిల్లలు రావట్లేదు పాప దిగి ఆయన కూడా చచ్చిపోయాడు అవున విచారకరం విచారకరమైంది ఇదంతా కూడా మున్సిపాలిటీ అండి సత్యనపల్లి ముప్పై ఒకటో వీళ్ళు నిరసించేది అక్కడ సత్యనపల్లి హోటల్లో ఆ కి హోటల్ ఉంది హోటల్ అద్దెకిచ్చారంటే అద్దెకిచ్చిన తర్వాత జరిగింది తతంగం ఇదంతా సరే చనిపోయారు పిల్లలు చనిపోయారు అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు తల్లిదండ్రులు తీసుకెళ్లారు జరిగింది చెప్పారు వాళ్ళు ఏం చేస్తారని పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి కదా అధికార ప్రభుత్వం ఉంది అధికారం ఉన్నటువంటి పెద్దలు వచ్చి కూర్చున్నారు అక్కడ వాళ్ళ తరఫున ఎవరైతే హోటల్ ఉందో హోటల్ తరఫున అక్కడ అతను కూడా చనిపోయాడు అటు ఇటుగానే పరిస్థితిలో వాళ్ళకి ఏం చెప్పారు ఏదో కొంత వాళ్ళ మట్టి ఖర్చులకు ఇచ్చి మీకు గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం అదే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టి మీకు ఇప్పిస్తామో అని చెప్పి వాళ్ళకి ఏదో చేశారు కాలయాపన అయిపోయింది సో ఆమె చెప్పే ప్రకారం ఇప్పుడు ఇరవై రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారి భర్త ఇక్కడ లేడీ అండి రిజర్వేషన్ అంటే మీకు మీకు తెలిసిందనుకోండి భారీ ఉంటది కానీ పెత్తనం ఎవరు చేస్తారు ఏంటి అనేది మొత్తం ప్రపంచే అంత అంతా అంతా అట్లా ఉండేది ఇక్కడ కూడా అదే ఉంది సో ఆయన కవర్ చేశాడు కవర్ చేస్తే పాపం వెళ్లేదు ఒక కూతురు ఉంది కదా వచ్చిన డబ్బులు వస్తే ఆ కూతురు పెళ్ళని చేసుకుంటే ఎందుకంటే వీళ్ళు అప్పటి నుంచి ఒక కొడుకు అండి కొడుకు ఉంటే చచ్చిపోతే ఎట్లా ఉంటుంది తల్లిదండ్రుల పరిస్థితి అందరూ తెలుసు మనకి వాళ్ళిద్దరూ కూడా పాపం కుంగిపోయి అనారోగ్యం పాలయ్యి భర్త పనికి వెళ్లే పరిస్థితి కూడా లేదు ఆ అమ్మాయి ఏదో హోటల్లో మళ్ళీ ఇప్పుడు హోటల్లో ఏదో క్లీన్ చేసేదానికి వెళ్ళి బతుకుతున్నారు కుటుంబాన్ని వెల్లడిస్తున్నారు అవి వచ్చిందే కదా ఏదో పిల్లకన్నా పెళ్లికి ఉపయోగపడతాయి ఏదో ఒక చేతిలో పెడితే అయిపోద్ది అని చెప్పేసి తల్లిదండ్రులు వెళ్తే ఆయన ఆ మున్సిపల్ చైర్మన్ గారి భర్త సాంసరావు గారు ఆయన పేరు సాంసరావు గారు ఉంటారు ఆయన కూర్చుని ఆ దీంట్లో సగభాగం ఇవ్వాలి అంటే ఐదు లక్షలు వచ్చినాయి రెండున్నర లక్షలు మీరు ఇవ్వాలి ఇక్కడ ఆ రెండున్నర లక్షలు మీకు వస్తాయి అనగానే వాళ్ళకి పిడుగుపడినట్టేది వాళ్ళకి వాళ్ళకి పిడుగుపడినట్టే ఇదేందయ్యా మాకు ఏదో బతుకుతున్నారు ఏదో వచ్చిందన్నారు వచ్చింది సంతోషంతో వస్తే ఈ రకంగా చెప్తున్నారు మీరు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి మన మంత్రి గారి దగ్గరికి వెళ్తామండి ఆయనతో చెప్పుకుంటే అన్న ఇస్తాడేమో అంటే నువ్వు ఎక్కడ అని చెప్పి ఆ రోజున వార్నింగ్ ఇచ్చా అంటాను పాప మూడు రోజులు తిరిగితే మూడో రోజున మంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం దొరికింది వెళ్ళి చెప్పిందనే అయ్యా ఇది దండం పెట్టి మేము చూడొచ్చు ఈ రకంగా వచ్చిందని చెప్పి కవర్ చేస్తే వెళ్ళాము వెళ్తే దాంట్లో సగభాగం మాకే ఇవ్వాలని చెప్పి అంటున్నారు అనగానే అక్కడే ఈయన కూడా ఉన్నాడు ఈ వ్యక్తి కూడా సైర్మాన్ గారి భర్త కూడా అక్కడే ఉన్నాడట ఏమండి ఏంది మీరు ఏం చెప్పలేదా అంటే చెప్పాను మరి లేదు మీతో చెప్పుకోవడానికి వచ్చారంటే ఇంకా నాతో చెప్పేది ఏం లేదమ్మా అనుకున్నాం కదా అన్నాడు అదేందయ్యా అంటే దీనికి ఏంటంటే వీళ్ళు ఒకటి చెప్తారు వీళ్ళు చెప్పే సాకేంటంటే ఆ రోజున ఓనర్ కూడా చచ్చిపోయాడు కాబట్టి చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం డబ్బులు అడుగుతామంటే ఆ ఓనర్ గారు కొడుకు మంచి హృదయంతో మాకు వెళ్ళా పని పర్లేదు వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తానని చెప్పేసి ఇద్దరికి చెరువుకు రెండున్నర లక్ష వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చాడు కానీ ఆ ట్రైన్ అగ్రిమెంట్ మళ్ళా మీకు గవర్నమెంట్ నుంచి వస్తా నాకు ఏమైనా అగ్రిమెంట్ లేదు అక్కడ అలాంటి పని అతను చేయలే పాపం కానీ వీళ్ళు కనిపించి వాళ్ళ ఏం చెప్తారు వీళ్ళు ఆ రోజున ఆయన ఇచ్చిన డబ్బులు మీకు గవర్నమెంట్ నుంచి వస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాననే కండిషన్ మీద మీకు ఇప్పించాము సో ఇప్పుడు మీరు ఐదున్నర నుంచి రెండున్నర ఇవ్వండి అనేది ఈయన ఒక ఎమ్మెల్యే అండి ఈయన ఒక మంత్రి అండి ఆ పక్కన మాట్లాడే పెద్ద మనిషి చైర్మన్ గారి పక్క అని మనుషులు అసలు నిన్నేమన్నా అసలు ఒక పక్కన ఇచ్చినటువంటి వ్యక్తి నాకు అవసరం లేదని ఆలోచన ఇచ్చేసి ఇప్పుడు మొన్న కూడా వీళ్ళు వెళ్తే చెప్పాడు నాకేం అవసరం లేదమ్మా నేనేం అంటే ఆ మాట మంత్రి అడుగుతాయి ఏమంటే అయ్యా గారు వాళ్ళు మాకేం అవసరం లేదన్నారు అట్లా ఏం చెప్పలేదని అని ఓహో వాళ్ళకి అవసరం లేదా మీ నా ఆవభావాలు ఉంటాయి కదండి నేను ఆవ భావాలు బలే ఉంటాయి కదా వెరైటీగా ఓహో వాళ్ళకి అవసరం లేదేమో కాదు నాకు కావాలమ్మా మీరు ఇచ్చేలా ఇంక దీంట్లో మాట్లాడదామండి మీరు బయట పోండి సగం ఇస్తాడు సగం ఇస్తాడు తీసుకుంటామన్నారంట వాళ్ళకి ఏమి చేయాలో దిక్కు దోసిన పరిధిలో ఏడ్చుకుంటూ ఇంటూ పోయి అప్పటి నుంచి కూడా బయట చెప్తే చంపేస్తారు వాళ్ళ అన్నయ్యను బెదిరిస్తున్నారు వాళ్ళ అన్నయ్యను వద్దమ్మా ఎంత కొంత వస్తాయి వచ్చినంత తీసుకోండి అంటే కానీ వీళ్ళు నిజంగా అండి చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి సిగ్గుందలేదు వాళ్ళు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ మధ్యన చూసాం మనం విజయవాడలో జయహో బీసీ అని పెద్ద కార్యక్రమం పెట్టి ఈ అమ్మడరామ గురుగుతారు కదా జయహో బీసీ అని చెప్తారు కదా ఆయన ఆయన స్లాంగ్ లో పెట్టి దానికి పెద్ద మెను పెట్టి బిర్యానీలు కోడి ఫ్రైలు అన్ని పెట్టారు బీసీల పట్ల ఉంటుంది ప్రేమ ముఖ్యమంత్రి గారికి బీసీలు అంటే ఎమ్మెల్యేని ప్రేమ బీసీలు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అసలు ఏంటి పూలు ముక్కు అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అభిరమ పూలే అంబేద్కర్ అని చెప్పి ఇష్టం పూలు ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఇవాళ జరిగినటువంటి సంఘటనలో మీరన్నట్టుగా ఇంతవరకు కూడా స్పందించలేదు సీఎం నుంచి కాని అంటే సీఎంఓ ఎవరున్నా ఎవరు ఉన్నారా కదా సజ్జల వద్దులో ఎందుకు మరి వాడే వాడికి ఉన్న అర్హత మాకైతే తెలియదు కానీ అతను కూడా స్పందించకుండా ఈ రోజు వరకు కూడా మాట్లాడకుండా ఉదయాన్నే అంబటి రాంబాబు గారు పెట్టి ఏమంటారని సిగ్గురే కూడా పవన్ కళ్యాణ్ గారికి నేను ఛాలెంజ్ దీని గురించి కాదు రైతుల గురించి అంటే అవినీతిలో రైతులతో అవినీతి లబ్ధిదారులతో అవినీతి లేదంటే ఇంకొక సెక్టార్ ఇంకొక సెక్టార్ ఇంకో సెక్టార్ ఇంకొక సెక్టార్కి ఇంకొక అవినీతి ఉంటుందా ఎస్ మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఇసుక దోపడి ఒకటి ఉంటది కొండల దోపడి ఒకటి ఉంటది రకరకాలుగా ఏ శాఖకు సంబంధించిన దోపడి ఆ శాఖలో జరుగుతుంది ఓకే కానీ రాంబాబు గారు కూడా అదే విధంగా వచ్చే వాళ్ళు ఏమంటాడు నేను పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఛాలెంజ్ రైతుల గురించి రైతులు అంత ధైర్యంగా వచ్చి ఎవరు చెప్తారు రైతు అంత ధైర్యంగా వచ్చే చెప్తారు నువ్వు చూసేసుకున్నావుకి ఆ పద్నాలుగు మంది గురించి మాట్లాడి ధైర్యం చేయడు ఆయన అన్న మాటలు ఆయన అన్న మాటల్లోంచే మనం తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నది రైతుల గురించి అని అంటాడు సరే అది అట్లా అనుకున్నా కూడా ఇప్పుడు ఈ ఈ పేద తల్లి తల్లిదండ్రులు చేసే ఆరోపణలకు ఏం సమాధానం చెప్తాడు అదే అవినీతి చూడండి రకాలు కాబట్టి చాలా కనుక ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి మాట్లాడితే ఏదో మడం తిప్ప మడం మీ మీరు చెప్పుకుంటారా నీకు నువ్వు విసిరున్న ఛాలెంజ్ ఎప్పుడు అవ్వలేదండి నిన్నే నిన్న ఉదయం ఛాలెంజ్ రావు ఇవాళ ఉదయానికి వెళ్ళి నీ ముందుకి ఒక బాధితురాలు వచ్చి ప్రమాణం చేయండి అనే స్థాయిలో మాట్లాడుతుంది అమ్మాయి ఆర్టీఓ ఆఫీసు అండి ఆర్టీఓ ఆఫీసులో ఛానల్ వాళ్ళు ఛానల్ వాళ్ళు అక్కడ మనకి అమ్మాయిని ప్రశ్నిస్తూ ఉంటే ఇంత మంత్రి గారి మీద కావాలని చేస్తారండి

ఆయన అంటున్నాడు పవన్ కళ్యాణ్ దీని గురించి కాదంటాడు లేకపోతే వీళ్ళు ఎవరినో పట్టుకొచ్చి అక్కడెక్కడో పెట్టి మాట్లాడిస్తున్నారంటారు అది అంటే వాళ్ళు మామూలుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే భయపడతారు ఆంధ్రప్రదేశ్లో అలాంటిది లేనిది ఉన్నట్టు చెప్పేంత ధైర్యం ఆ పేదలకి అమాయకులకి ఎక్కడి నుంచి వస్తుంది ఒక ప్రశ్న రెండోది స్పందించాలి కదా ప్రభుత్వం స్పందించాలి కదా నిజానిజాలను ఎక్కువ తేల్చాలి కదా

ఆయన నోటి పారు నీటిపారుదల శాఖ మంత్రి అనే కన్నా కూడా నోటిపారుదల శాఖ మంత్రిగానే ఆయనకి పేరుంది మీరు అన్నట్లుగా ఆయన ఎవరినైనా విమర్శలు చేస్తాడు ఏమైనా విమర్శలు చేస్తాడు ఆ విమర్శలు మళ్ళీ తిప్పి వాళ్ళనే పొగిడేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాస్తవం అంటే ఇంకొక ప్రశ్న కూడా మీరు లేవనెత్తారు అవినీతి విషయంలో జనము అంత పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం లేదు అనేటువంటి చర్చ కూడా ఉంది అనేది ఈ అవినీతి అనేటువంటి దాని మీద ఒక ఆమోదయోగ్యం అంటే భరించేటువంటి పరిస్థితి వాళ్ళ ఆమోదయం అంతవరకు ఉంటుంది ఇది ఏదైనా సరే తన పని సొంతంగా ఏదైనా తొందరగా అయితే బాగుండేటువంటి దాని మీద అంతవరకు అయితే జనం ఒప్పుకుంటారు ఇది ఒక పరిదాటి ఒక కుటుంబంలో వాళ్ళ బ్రెడ్ అన్నారు పాపం ఆ పిల్లగాడు పనిచేస్తేనే ఆ కుటుంబం గడిచేటువంటి పరిస్థితిలో అతను చనిపోతే ఆ కుటుంబానికి వచ్చేటువంటి ఐదు లక్షల్లో ఆ ఐదు లక్షలతో బిడ్డ పెళ్లి చేద్దామని వాళ్ళు ఆలోచిస్తుంటే సగం డబ్బులు మంత్రి గారు కావాలన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది అది ఖచ్చితంగా వాళ్ళు ఏమిటంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే గారికి ఎదురు తిరగాలని కాదు లేదా మంత్రి గారికి ఏదో గారికి రాజకీయంగా ఏదో ఆయన మీద విమర్శలు చేయాలని దాని ద్వారా లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఆయనకి ఏమి వాళ్ళకేమి ఉండదు ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పిన దానికి నేను ఖచ్చితంగా వంద కొంత శాతం ఆమోదిస్తున్నాను ఒక ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులో తీ పనిచేసేటువంటి వాళ్ళ వాళ్ళ జీవన స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు వాళ్ళు మంత్రి గారికి ఎదురు తిరిగేటువంటి ధైర్యము దమ్ము అసలు లేనే లేదు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రావలసినటువంటి వాళ్ళ కుటుంబానికి తన కొడుకు పోయినటువంటి దాంట్లో ఐదు లక్షల రూపాయలు అంటే దాన్ని ఐదు లక్షల రూపాయల సగం కావాలని మంత్రి గారు అడిగితే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బుల కోసము అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక లాయర్ గారికి ఎవరికో ఆయనకి సమాచారం ఇవ్వటం ఆయన దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేసుకుంటాం ఆయన ఆ లాయర్ గారు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లినటువంటి సందర్భం కాబట్టి ఈ అంశము బయటకు వచ్చింది ఈ బయటకు వచ్చిన తర్వాత నిన్న ఆయన గంట కొట్టినట్టే ఛాలెంజ్ చేశారు ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మీరు గిన నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ బాగా గంట కొట్టినట్టు చెప్పాడు కానీ ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ఉదయం మాట్లాడినటువంటి మాటల్లో గిన్న చూస్తే ఆ విధమైనటువంటి ఆ ధైర్యం దమ్ము అయితే అది కనపడలేదు కానీ ఆయన చెప్పినటువంటి మాటలు ఒకదాన్ని ఒక అడ్మిట్ అయ్యారు వెంకటకృష్ణ గారు అంబటి రాంబాబు గారు అంటారు నేనేమో నా అన్న హజారే అని చెప్తున్నానా నేనేమో అన్న హజారే అని కాదు రాజకీయాల కోసం ఏదో ఒకటి చేస్తాం కానీ దీనికి ఈ రెండున్నర లక్షలు నేను అడగల సాంశివరావు అడిగాడు అనేటువంటి విధంగా ఆయన సాంశివరావు మీద వాళ్ళ మున్సిపల్ చైర్మన్ భర్త మీద నెక్కి ప్రయత్నం చేశాడు ఉదయం జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఇక్కడ వాళ్ళు బాధితులు వెళ్ళి సాంబశివరావుని అడిగితే సాంబశివరావు చెప్పింది ఏంటంటే నాది కాదమ్మా మంత్రి గారు అడగమంటే అని అడిగాను అంటే మంత్రి గారి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాలు ఇద్దరు ఉన్నప్పుడు నేరుగా మంత్రి గారే నన్ను మాకు ఇవ్వాల్సిందే అని చెప్పారని ఆవిడ పాపం బాధితురాలు గంగమ్మ చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం దీంట్లో ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు రెండున్నర లక్షలు అడిగారు ఎటువంటి సందేహం లేదు నిజంగా గిన అంబట్ రాంబాబు గారికి ఒక నిజాయితీ ఉంటే ఈ విధమైనటువంటి దాంట్లో ఛాలెంజ్ విసిరారు కదా ఛాలెంజ్ విసిరి నలభై ఎనిమిది గంటల రెండు రోజులు కూడా కావటంలా నిజంగా గీనా ఆయన గీనా అలాంటి ఛాలెంజ్కి నిలబడేవాడు అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాలి మరి అయితే మరి కానీ లేదు ఆవిడ అడిగినటువంటి ప్రకారంగా ఆవిడ తన పిల్లల మీద రాజీనామా ప్రమాణం చేస్తానంటుంది కదా ఒక అంబటి రాంబాబు గారు కూడా తన పిల్లల మీద ప్రమాణం చేస్తారా దానికన్నా మరి సిద్ధం అవ్వాలి ఇక మీరు అది ఒక ప్రశ్న వేశారు వెంకటకృష్ణ గారు అది కొంచెం నవ్వు తెప్పించేటువంటి విధంగా ఉంది ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు అని అంటే అసలు ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి మూడున్నర సంవత్సరాల్లో మనం చూసామా వెంకటకృష్ణ గారు అసలు ఈ విధమైనటువంటి వాటికి ఎక్కడైనా స్పందించేటువంటిది ఉందా అంబటి రాంబాబు గారు రాజీనామా చేయటం అనేటువంటిది అసలు జరిగేటువంటి పని ఆయన ఛాలెంజ్ చేస్తున్నట్టు వేరు ఆయన మాట తప్పడం మడమ తిప్పడం అనేటువంటి దాని వాళ్ళ నాయకుడు చెప్పినటువంటి బాటల్లో ఈ రోజున అంబటి రాంబాబు గారు పయనిస్తున్నారు మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారు దేనికైనా స్పందించారా వరకు వాళ్ళ మంత్రి ఆ జయరాం మీద నూట యాభై నూట ముప్పై ఎకరాలు కొన్నాడా అని చెప్పేసి అక్రమాల అవినీతి మీద ఈడీ సమైనటువంటి వాళ్ళు దర్యాప్తుకు ఆదేశిస్తే వాళ్ళు దర్యాప్తుకు వస్తే దాని మీద ఏమన్నా ముఖ్యమంత్రి గారు స్పందించారా ఆ మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి మీద సిబిఐ కేసు నమోదైంది దాని మీద ఏమన్నా ముఖ్యమంత్రి గారు స్పందించారా అసలు మూడున్నర సంవత్సరాల్లో ఏ అంశం మీనైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి పరిస్థితి ఆయన ఎలాగూ పెట్టరు ఆయన ఆత్మో పరమాత్మో లేదు అని అంటే ఈ సక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందిస్తూ ఉంటారు ఏంది ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఈయన చెప్తూ ఉంటారు మరి ఆయన చెప్పడానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎందుకు మరి ఈ విధమైనటువంటిది ఈ బాధితురాలు గంగమ్మ కొట్టినట్టు ఈ విధంగా చెప్తుంటే ఈ అంబట్ రాంబాబు అవినీతి మీద మరి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించడం లేదు ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేటువంటి నాయస్టీలు నా బీసీలు నాయస్సీలు నా క్రిస్టియన్లు నా మైనారిటీ అని చెప్తున్నారు కదా ఏం గంగమ్మ నా బీసీల్లో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆవిడ బా బీసీ మహిళ అలాంటి మహిళ కొడుకును కోల్పోయి ఈ రోజున ఈ రోజున నటి నటి రోడ్డు మీద నుంచో నుంచొని బాధితురాలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు స్పందించరా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు ఇక్కడ ఒక సమస్య ఉంది వెంకటకృష్ణ గారు ఎందుకు స్పందించటం లేదంటే ఈ విధమైనటువంటి అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ఆయన పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులకి ఒక లైసెన్స్ ఇచ్చి వదిలిపెట్టారు ఎందుకు అని అంటే ఆయన మీద ముఖ్యమంత్రి గారి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఈ రోజున ఉంది ఎందుకోసమంటే గా ఇసుక మధ్యంలో వచ్చేటువంటి కరప్షన్ మొత్తం డబ్బులు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకు మరి మాకేంటి మేము కోట్లు పెట్టి మేము కూడా గెలిచాం కదా మరి మా పరిస్థితి ఏమిటని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ విధమైనటువంటి అసంతృప్తి ఉంది వీళ్ళ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలకి తన మంత్రులకి కొన్ని రకాల అవకాశాలు ఇచ్చారు అవి ఏమిటి అని అంటే ఈ పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సేకరణలో సేకరణలో మీరు మీరు ఇష్టం వచ్చినట్టుగా భూములు మీకు కొనుక్కోలు కొనుగోలు చేయండి దాన్ని ఎక్కువ రేటు అవినీతి చాలా ఇది ఇది ఎలాంటిదంటే ఈ అవినీతి ఎలాంటిది అంటే అండి వెంకటకృష్ణ గారు ఒక్కటే మాట ఈ అవినీతి ఎలాంటిదంటే కళి భరాలను తినేసేటువంటి రాబందులు ఎలాగా ఉంటాయో అలాంటి తీవ్రమైనటువంటి అవినీతి అండి ఇది చనిపోయినటువంటి వాళ్ళ చావుల మీద పేలాలు ఎత్తుకోవటం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరుఆర్ఎఫ్ మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఏదైనా పథకాల్లో ఏదైనా డబ్బులు వస్తే వాటిలో కూడా కమిషన్ తీసుకోమని ఈ రోజున పరోక్షంగా ఇచ్చారు వాళ్ళకి అవకాశం గారు శ్రీనివాస్ గారు దోపిడీ అనేది ఏ రేంజ్లో జరుగుతుందో ఇగో ఇటువంటి బయటపడినప్పుడు తెలుస్తూ ఉంటుంది పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినాయి అంటే అది ప్రజలకు అర్థం కాకపోవచ్చు కానీ ఇలా ఒక చావుని అడ్డం పెట్టుకుని కూడా తీసుకున్నారని స్వయంగా తల్లిదండ్రులే ఏడుస్తూ చెప్తుంటే దాన్ని కూడా ఏదో కుట్రనో లేకపోతే వాళ్ళు మాట్లాడిస్తున్నారు వీళ్ళు మాట్లాడిస్తున్నారని చెప్పి చెప్పుకుని తప్పించుకునే ప్రయత్నం అది ప్రజలు నమ్మరు ఎందుకంటే నమశక్కి లేదు అక్కడ ఆవిడ వాళ్ళు ఆవిడ బాధ చూస్తుంటే అది అందులో ఇది చాలా ఓపెన్గా చెప్ క్లియర్గా చెప్తుంది ఆమె ఒకటి రెండోది అసలు ఏది జరగకుండా సింపుల్ లాజిక్ శ్రీనివాస్ గారు సింపుల్ లాజిక్ ఏమీ జరగకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కు ఎక్కడ మాయమైపోయింది వాళ్ళని పిలిచి అమ్మ ఇగో మీ కొడుకు చచ్చిపోయాడు జగనన్న ఇచ్చాడు ఐదు లక్షలు ఇగో తీసుకోండి అమ్మా జగనాన్ని ఇచ్చాడమ్మా అని ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా ముందు రెండున్నర లక్షలు ఇంకో కేసు కూడా వచ్చిందిలేండి బ్యాంకులో వెళ్ళి కేసు క్యాష్ రాజే కానీ వెంటనే తీసుకున్న కేసు కూడా ఏదో వచ్చింది కానీ సరే అది ఇప్పుడు అప్రస్తుతం అలా అడిగారు అని అంటే చెక్ ఆగిపోయిందంటే ఏదో జరిగితేనే కదా చెక్ ఆగిపోయేది ఆర్డీఓ గారు ఇవాళ మధ్యాహ్నం వీళ్ళు వస్తానని తెలిసి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన ఆర్డీఓ గారు చెక్కు పోయిందని మూడు రోజుల క్రితం పోయిందని ఎందుకు చెప్తారు చెక్కు పోవడం ఏంటి సో ఇవన్నీ చూస్తే అర్థం కాట్ల ఇక్కడేదో గూడుపుఠానీ జరిగింది అని దొంగలు ఏదో అంటారే తేలుగుట్టిన దొంగల్లాగా చెక్కులు మాయం చేసినట్టు కనపడతా ఉంది ఇది సో ఈ చెక్కు మాయమైన దాన్ని బట్టి దీంట్లో వస్తున్న ఆరోపణ నిజమేనని అనుకోవడానికి లేదా శ్రీనివాస్ గారు ముందుగా ప్యానల్లో ఉన్న మీకు మిత్రులకు అందరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి ఇవాళ అంబటి రాంబాబు అవినీతికి పాల్పడ్డాడు అంటే ఏదో అన్నాహజారే అవినీతికి అన్న స్థాయిలో చర్చలు అవసరం లేదు సార్ అసలు ఎందుకంటే అంబటి రాంబాబు స్వతహాగానే అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడు ఆయన ఆయన గురించి వాళ్ళ కొత్తగా మనం ఏదో చర్చించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళ స్వంత పార్టీ వాళ్ళే మైనింగ్ దోపిడీ చేస్తూ ఉన్నాడు మాకు నష్టం జరుగుతూ ఉంది మా మట్టి మా ఊళ్ళల్లో మట్టి తోలుకుపోతున్నాడు మహాప్రభు పిల్లలు దాంట్లో పడి చనిపోతారు అని హైకోర్టులో పిల్లేశారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మొరపెట్టుకున్నారు సీఎం గారికి మొరపెట్టుకున్నారు ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే వాళ్ళు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు దానికి సంబంధించి ఆయన మళ్ళీ దానికి ఏదో అప్పీరే అడ్వకేట్ని పెట్టి తిరుగుతా ఉన్నాడు అట్లానే అంబటి రాంబాబు దుర్మార్గం ఏంటంటే ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గం అంటే వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు పుతుంబాక భారతి పుతుంబాక వెంకటపతి కోడల శివప్రసాద్ గారు కానివ్వండి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో గెలిచినటువంటి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఆయన అత్యంత నిజాయితీ పరిరతనం అట్లాంటి సత్తెనపల్లిలో ఇటువంటి అవినీతి సామ్రాట్టు అసలు ఏ మాత్రం నైతిక విలువలు లేని వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్నాడంటే అసలు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అర్థం కావటం లేదు సార్ ఇవాళ సత్తెనపల్లి ప్రజలు అసలు మా ఎమ్మెల్యే ఇతన మా మంత్రి ఇతన అని సిగ్గుపడతా ఉన్నారు అసలు సెప్టిక్ ట్యాంకీలో పడి ఇద్దరు చనిపోతే బాధితులకి ఇవ్వవలసిన చెక్కు ఇంకా తను కొంత కలిపి ఇవ్వవలసినటువంటి బాధ్యత మంత్రి మీద ఉంటే ఆ మంత్రి నాకు రెండున్నర లక్షలు వాళ్ళకి రెండున్నర లక్షలు అని బేరమాడాడంటే అసలు సామాన్య ప్రజలు చేదరించుకుంటారు అసలు రాజకీయాలు రాజకీయ నాయకులు అంటే ఇలా ఉంటారా ఉంటారని ఒక అంచనాకు వచ్చారు కానీ అంబటరాంబాబుతో ప్రజలు నిర్ధారించుకున్నారు ఓహో రాజకీయ నాయకులైన ఎట్టానే ఉంటారు కావాలా వైకాపా పరిస్థితి వైకాపాలో మంత్రులందరూ ఇదే పరిస్థితి కాకపోతే అంబటి రాంబాబా ఇవాళ దొరికాడు అంబటి రాంబాబు రోజే చేసే పని రోజు చేసే పని ఏంటి సార్ మొన్నటిదాకా గత రెండు సంవత్సరాల వరకు వాళ్ళ తమ్ముడు మురళికి సత్యనపల్లి నియోజకవర్గాన్ని రాసిచ్చాడు అతను యేగా దోపిడీ చేశాడు ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మందలిస్తే బాబు నీ దోపిడీ ఎక్కువైపోయింది కార్యకర్తలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్టు నీ మీద దారుణంగా ఉందంటే లేదు లేదు సార్ అని అతన్ని మార్చి ఇప్పుడు వాళ్ళ అల్లుడు రితీషో అతీషో ఉన్నాడు వాళ్ళ అల్లుడు కప్పచెప్పాడు ఆ నగిరికల్లు మండలాన్ని పక్కన ఉన్న మండలాన్ని అతను గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పుతుంబాక భారతి మాజీ శాసనసభ్యురాలు గారి ఇల్లు అద్దెకి తీసుకున్నారు సార్ స్థలం ఇల్లు దానికి అద్దె గట్టలేదు అద్దె కూడా పోతా పోతా మోటార్లు బిక్కొని ఇతను అంబటి రాంబాబు గారు పాపం వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నమ రామచంద్ర వెంటబడినా కూడా ఏమి లేదు బెదిరిచ్చాడు డబ్బులు ఇవ్వలేదు అటువంటి అంబటి రాంబాబు ఇవాళ సత్తనపల్లి ప్రైమ్ ఏరియాలో ముప్పై సెంట్లు ఒక రియల్ ఎస్టేట్ దగ్గర తీసుకున్నాడు అలానే పక్కన రెడ్డిగూడెం అని ఒక విలేజ్ ఉంటే అక్కడ ముప్పై ఎకరాలు బినామీ ద్వారా కొన్నాడు ఇతను నిన్న కాక మొన్న లిక్కర్ బార్ అండ్ రెస్టారెంట్ నాలుగో మూడో వస్తే థర్టీ త్రీ పర్సెంట్ ఇతను ఇన్వెస్ట్మెంట్ లేకుండా ముప్పై మూడో శాతం రాయించుకున్నాడు వాళ్ళని పిలిచి నలుగురు వైసీపీ చెందినటువంటి వాళ్ళే దాంట్లో ఇతను చెయ్యని అవినీతి లేదు సార్ అవినీతి చేసుకుని సామాన్య మానవుడికి ఎఫెక్ట్ కావట్లేదు అనేవన్న సరిపెట్టుకోవచ్చు కానీ ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి ఇది ఎక్కడ దౌర్భాగ్యం సెప్టిక్ ట్యాంక్ లో సామాన్య సెప్టిక్ ట్యాంక్ లో దిగడం అనేది ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా అలాంటి పని చేసిన యువకుడు చాలా బాధాకరంగా చనిపోతే ఆ ఆ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన డబ్బులను కూడా వాటా అడిగారు అని అంటే వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి కూడా పనికి రాదు అంతకంటే దారుణమైన పని ఏదన్నా ఇవ్వలేక అలా ఆ స్థాయిలో ఉంది వీళ్ళ చర్యలు చూస్తుంటే మరి నిజమేంటి అనేది జనసేన మిత్రుడు చెప్తున్నాడు సార్ చెప్పండి ఇప్పుడు జనసేన మిత్రుడు చెప్తా ఉన్నారు ప్రమాణ ఆమె ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి తల్లి నేను ప్రమాణం చేస్తానని చెప్పి చెప్తా ఉంది అవును ఏదో రాజకీయ నాయకులు మనం వింటుంటాం కాణిపాకం గుళ్ళో మేము ప్రమాణం చేస్తాం తిరుపతి గుళ్ళో ప్రమాణం అంటా ఉంటారు ఈ తల్లి అటువంటి రాజకీయ నాయకులు చేసే ప్రమాణం కాదండి ఆ తల్లి కడుపు మండి ప్రమాణం చేస్తానంటుంది పాపం అసలు ఆ తల్లి ప్రమాణం చేస్తా అని మాట్లాడుతూ ఉంటే ఒక్క నిమిషం నువ్వు అసలు నైతికంగా ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు ఏలాడబడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి అయినా వెంటనే పిలిచి నువ్వు ఒక క్షణం కూడా ఉండటానికి వీలు లేదని చెప్పి ఆ సకల శాఖ మంత్రి ఆ డిఫాక్టో ముఖ్యమంత్రి మంత్రో ముఖ్యమంత్రి ఎవడో ఒకడో రాజీనామా అడగాలి కదండి అసలు ఈ రోజు వరకు కూడా వీళ్ళకి ఇది కాదు సార్ ఒక దళితుణ్ణి హత్య చేసి ఇంటికి ప్యాక్ చేసి పంపిస్తేనే వాణ్ణి రాజీనామా అడగటానికి కానీ సస్పెండ్ చేయటానికి కానీ పార్టీ నుంచి వాళ్ళకి నెల రోజులు పట్టింది వాడికి బెయిల్ వచ్చే విధంగా సుప్రీంకోర్టులో యాక్ట్ చేశారు సరైనటువంటి పత్రాలు సమర్పించలేదు ఇంత దుర్మార్గులకి ఇవాళ రెండున్నర లక్షలు అడగటం అనేది పెద్ద లెక్కేం కాదు ఇది యాజూజివాలి సార్ అక్కడ సత్తెనపల్లి సమీపంలో కోల్డ్ స్టోరేజీలు పెట్టుకునే వాళ్ళని ఎంత మందిని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు సార్ ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజీ పెట్టాలి అంటే అక్కడ ఎలక్ట్రిసిటీ ఎస్సీకి ఫోన్ చేసి చెప్పాడు అంబటి రాంబాబు గారిని కలవండి మున్సిపల్ రోడ్లు వేసే కాంట్రాక్ట్ కావాలంటే కమిషనర్ చెప్తాడు అంబటి రాంబాబును కలవండి ఏదైనా వెంచర్ వేయాలి అంటే ఆర్డీఓ ఎంఆర్ఓ చెప్తారు అంబటి రాంబాబును కలిశారా రియల్ ఎస్టేట్ వాళ్ళు ముందు అంబటి రాంబాబు దగ్గర సెటిల్ చేసుకుంటేనే అక్కడ అధికారుల దగ్గర అసలు వాళ్ళ చెక్కు మాయం ఉంటాం ఏంటి సార్ ఎవరు ఎక్కడుంటే చెక్కులు మున్సిపల్ కార్యాలయమా లేకపోతే అవి ఎక్కడ సంబంధిత సంబంధిత కార్యాలయం చెక్కులు చల్లం చల్ల సాంబశివరావు ఇంట్లోనో అంబటి రాంబాబు ఇంట్లో కాదు కదండి అవును వాళ్ళ ఇంట్లో ఏంటండి చెక్కులు అసలు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నాయా అంబటి రాంబాబు ఆంబోతులాగా మాట్లాడుతూ ఉంటాడు అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఆస్కార్ అవార్డు లెవెల్లో మాట్లాడతాడు వేరే వేరే విషయాలు పవన్ కళ్యాణ్ అంబటి రా చంద్రబాబు నాయుడు గారిని దూకుతాడు అసలు కరోనా అని కమరోనా అన్నాడు ఇంకా ఒకటి చెప్తున్నాను సార్ మీకు ఆ బాధితులు చేసుకున్న అదృష్టం ఏంటంటే పాపం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాకుండా పోయారు అది ఒక్కటే పాపం అది కూడా అయినట్టయితే ఇక ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పేవాళ్ళు ఈ పాటికి ఈ పాటికి అంబటి రాంబాబు ఆంబోతులాగా రెంకలేసుకుంటా రోడ్ల మీద పడేవాడు ఏం చేస్తాం సార్ పరిస్థితి అట్లా ఉంది వాళ్ళ నిన్న ఒక పల్నాడులో రెండు రెండు మూడు వందల మంది యథేచ్ఛగా పాప మన సోకాల్డ్ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ రెడ్డి గారి కంట కనపడలేదంట పిన్నెల్లి పిఆర్కే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు మూడు వందల మందిని వెంటేసుకొని మన ప్రతిఘటన సినిమాలో ఖాళీలాగా రాడ్లు కత్తులు కటార్లు పట్టుకొని భయపెడతా తిరుగుతూ ఉంటే నేను చూడలేదంటున్నాడా ఎస్పి ఎస్పీ ఇంకా గమ్మతో ఏంటంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వేణుగోపాల్ రెడ్డి ఒక బూత్ మీద దౌర్జన్యం చేయడానికి వచ్చినప్పుడు ఆయన కారు మీద దాడి జరిగిందని కారు అద్దాలు పగిలినాయి కాబట్టి త్రీ నాట్ సెవెన్ కట్టారు సెక్షన్ హైకోర్టులో మానవేంద్రరావు గారు బెంచ్ మీద బెయిల్కి వచ్చినప్పుడు ఆయన అడిగాడు అదేంటి నాకు తెలియదు చట్టంలో కార్లు బాల కొడితే త్రీ నాట్ సెవెన్ వేస్తారని నేను ఎక్కడ చూడలేదే అన్నాడు ఆయన జడ్జి గారు మరి వాళ్ళు అక్కడ ఏం జరిగిందండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్లు బాల కొట్టారు సరే అది అది మళ్ళీ మళ్ళీ ఇంకొక టాపిక్ టాపిక్ అదొక రకమైన అదే అదే మీరు చెప్పడంలో తప్పని వస్తే ఇవాళ శ్రీనివాస్ గారు ఆ మాటకు వస్తే ఇవాళ ఒక వీడియో తిరుగుతా ఉంది అదో ఏదో మోహన్ ఏదో మోహన్ ఆయన కత్తి పట్టుకుని బ్రహ్మాండంగా హాయిగా కూర్చుని ఇలా తిప్పుతున్నాడు రండ్రెడొస్తాడు ఇంత పొడుగుంది కత్తి ఇంత ఉంది ఆయన రేషన్ షాప్ డీలర్ అంట ఆయనతోనే కేసు పెట్టించారు మన మాచర్ల గొడవ శ్రీనివాస్ కూడా అదే కదా అదే 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 సో అందువల్ల ఇవి చాలా ఉన్నాయి అని చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి కానీ ఈ కేసులో వెంకటేశ్వర గారు ఇప్పుడు రాంబాబు గారి డిమాండ్ ఏంటంటే నేను రాజీనామా చేస్తాను అనట్లేదు లేకపోతే ఇదనట్లా దీని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడాలంట వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించడం కాదు దమ్ముంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాలంట ఏముంది ఇందులో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాలి అసలు బాధితురాలు ఆ రకంగా మాట్లాడుతుంటే నేను ప్రమాణం చేస్తున్నావు రమ్మంటుంటే ఎల్లు వెళ్ళాలి కదా ప్రమాణం చేయడానికి అదొచ్చి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి దుర్మార్గం అదే చెప్తుంది వీళ్ళ యొక్క వీళ్ళు ఈ వీళ్ళు ఏ పార్టీ రాజకీయ నాయకులు అనేది అదే నేను చెప్పబోయేది ఇప్పుడు అసలు అక్కడ ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు కాబట్టి మేమీ వాళ్ళు వచ్చాము పనిలే నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నావు నువ్వు మమ్మల్ని నిరూపించమని ఇస్తున్నావు మేము ఏం నిరూపించ అవసరం లేదు డైరెక్ట్ గా మేము సత్యనపల్లిలో వచ్చి సభ పెట్టిన తర్వాత అదే కూడా చెప్తుంది పవన్ కళ్యాణ్ గారి వచ్చి వెళ్ళిన తర్వాత మాకు కూడా ధైర్యం వచ్చింది నేను వస్తే కనుక జనసేన పార్టీ వాళ్ళు ఆదుకుంటారని ఒక ధైర్యంతో నేను మీ వాళ్ళ రోడ్డు మీదకి రాగలిగానే చెప్తుంది కానీ మేమేం చెప్పించలేదే ఆమె అంతరికి ఆమె వచ్చి చెప్తుంది కదా అప్పుడు నిన్నటి నుంచి చెప్తుంది ఉదయం నుంచి మీరు అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మీడియా ఛానల్స్ అన్ని కూడా ఆమెని ఇంటర్వ్యూ చేసినాయి అన్ని అంటే ఆ దాంట్లో తీసేద్దాం అండి సాక్షి అనేది మనకి లెక్కేస్తున్న మీడియా కాదు కాబట్టి వాళ్ళ వరకే కాబట్టి దాని గురించి తీసేస్తే అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా అదే పెట్టి మాట్లాడాలి ఏ ఛానల్లో కూడా అమ్మ డీవియేషన్ కాలేదు ఎక్కడో కూడా ఒకటే మాట మాట్లాడుతుంది ఇంకా కూడా ఆయన నుంచి పవన్ కళ్యాణ్ హిందూ పవన్ కళ్యాణ్ రావాలండి ఆయనకి అసలు బుద్ధి ఉంది ఆయనకి పెద్ద మనిషి చెప్పాడు తెలిదామంటే గట్టిగా తెలిదామంటే పెద్ద మనిషి చెప్పాడు అలా ఏం మాట్లాడతాడు సంబంధం లేని దానికి నిన్న మమ్మల్ని గట్టిగా వచ్చాడు ఇవాళ వచ్చి దానికి ఏం చెప్తాడు అన్న మళ్ళా మాట్లాడితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జేబుల మనిషి అరే మా జేబుల సంగతి వదిలేసాయి ఇవాళ మీ జేబుల్లో వేసుకున్న డబ్బుల గురించి మాట్లాడుతున్నాం చర్చ అది కదా మన నీ జేబుల్లో వేసుకునే డబ్బులు ఎట్లా వచ్చినాయి అవినీతితో సంపాదించిందా లేదా నువ్వు రక్తం సింధు సంపాదించిందా అనే దానికి మీద కదా చర్చ అసలా నువ్వు నిన్న మాట్లాడింది కూడా అదే కదా నన్ను నిరూపించండి నేను రాజీనామా చేస్తావు కదా ఇవన్ నీ జేబుల డబ్బుల గురించి మాట్లాడుతుంటే ఆయన జేబుల మనిషి ఈయన జేబుల మనిషి పవన్ కళ్యాణ్ గురించి మీకెందుకు అసలా ఇక్కడ వచ్చింది నీ నియోజకవర్గంలో నీకు నీ ఆపేసి కూతవేట దూరంలో నివసిస్తున్నటువంటి ఒక దళ ఏమన్నా మనం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక కుటుంబం వాళ్ళకేదో గవర్నమెంట్ నుంచి వచ్చిందనుకున్న డబ్బుని ఉమ్మని చెప్పేసి మీ దగ్గరికి వస్తే మీరు దాంట్లో సగభాగం అడిగి అంటే ఒకటే ఇవాళ దీని గురించి మనం ఎంతవరకు ఆలోచించాలంటే ఎప్పుడు చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీల్లో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పూర్తి చేశాను లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల సంక్షేమం ఇచ్చాను అని చెప్తున్నారు ఇప్పుడు మాకు ఏమి లేదా చిన్న డౌట్ ఏంటంటే నాకు ఐదు లక్షల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ రెండున్నర లక్షలు ఒక మంత్రి గారు లంచం అడిగే పరిస్థితి ఇవాళ ఉన్నప్పుడు మరి లక్ష డెబ్బై ఆరు వేల కోట్లలో వీళ్ళకి ఎంత పర్సెంట్ చూస్తుంటదండి రాష్ట్రంలో ఎందుకంటే చాలా తెలుసు మనకి మొదలు పెట్టినప్పుడు వంద మొదలు పెడితే అవి ఈ మూడు సంవత్సరాల్లో ఈ మూడు సంవత్సరాల్లో రాను 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 థర్టీ పర్సెంట్ వచ్చినాయి లబ్ధిదారులు అంటే మొదట్లో వంద మంది ఉన్న వాళ్ళు ఈ రెండేళ్లకే ఈయనిచ్చినటువంటి పదివేలకు ఐదు వేల సంక్షేమ సంక్షే పథకాలు ఇచ్చారు కదా సంవత్సరాలు పదివేల ఐదు వేల ఈ పదివేలకు ఐదు వేలు వాళ్ళు కోటిసర్లు లేపారు అసలు వాళ్ళు ఫస్ట్ సార్ ఇచ్చిన వాళ్ళు కోటిసలు రెండో రెండోసారి తగ్గించారు రెండో సంవత్సరాలు ఇంకొంచెం కోటిసారి లేపారు మూడో సంవత్సరం వచ్చి తగ్గిపోయారు రెండు అది కదా వాళ్ళు చెప్తున్నది మరి ఈ లక్షల నలభై ఆరు వేల కోట్లు ముఖ్యమంత్రి గారు పర్సెంటేజ్ అంతా ఉండదని ఆయనకి ఒకసారి రాష్ట్ర ప్రజలను గమనించాలి మేము కోరేది సో ఏదైతే ఇవాళ మేము పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకున్నాడో మేము సభల్లో కూడా మార్పు రావాలి మార్పు రావాలని చెప్తున్నామో ఆ మార్పు ఇవాళ మొదలైంది జనం రోడ్డు మీదకి వస్తున్నారు రానున్న రోజుల్లో వీళ్ళ అభివృద్ధి భాగోత్సవం ఇంకో వస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు మాట్లాడితే నూట యాభై ఒకటి అంటారే ఈ నూట యాభై యొక్క ఎమ్మెల్యేలు భాగోతం కానీ వీళ్ళు అపాయింట్ చేసినటువంటి సలహాదారుల భాగవతం కానీ వీళ్ళు అపాయింట్ చేసుకున్నటువంటి కార్పొరేషన్ లో పెట్టినటువంటి చైర్మన్లు కానీ ఎందుకంటే పొలాల కార్పొరేషన్ చైర్మన్ పెట్టాడు కదా ఈ కార్పొరేషన్ పెట్టినటువంటి చైర్మన్ల వ్యవహారం కానీ మొత్తం రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ఇవాళ ఈ చిన్న మహిళ అండి పాపం ఇవాళ ఆమెను చూస్తే మాకు మాకు ధైర్యం వస్తుంది ఆమెను చూస్తే మాకు ధైర్యం వస్తుంది మమ్మల్ని చూస్తారు అలాంటి మహిళ వాళ్ళ ఒక మంత్రి గారి మీద అధికార పార్టీ అంటే మీకు తెలుసు ఎందుకంటే పక్కనే ఇక్కడ సత్యంపల్లి పక్కనే కదండి పల్నాడు జిల్లాలోనే కదా మాచర్లలో ఒక ఇన్ఛార్జ్ కొట్టి పంపించినటువంటి పరిస్థితుల్లో అది ఏమంటాం ఇంకా అది ఇంకా ఆరలేదు అక్కడ ఇంకా ఆ ఇళ్ళు తగలబెట్టిన మంటలు కూడా ఇంకా ఆరలేదు ఆరక ముందే అంత ధైర్యంగా ఇవాళ సత్యంపల్లిలో వచ్చి ఒక మంత్రిని ఎదిరించి నించుని ప్రమాణం చేయడం మీరు వచ్చే స్థితిలో ఒక ఆడపాహిల్ మాట్లాడుతుంటే ఒక ఆడత తల్లి రైతా నిజానికి ఇలాంటి జరుగుతున్నప్పుడే ఇలాంటి మాట ఒక మాట సార్ ఇలా నిజానికి కృష్ణాంజనే గారు ఇలాంటి జరుగుతుంటేనే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ప్రజల్లో కొంతమంది తెగింపు చూస్తే చూపిస్తేనే పార్టీలు కూడా ముందుకు వస్తున్నట్టున్నాయి పార్టీల కంటే ముందు ప్రజలు తెగింపు చూపిస్తారు ఆ మధ్య కూడా ఒక మహిళ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో అనుకుంటా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు లేకపోతే ఒక ఆమె కూడా మాది పల్లాడు ప్రాంతానికి చెందిన మహిళ సమ్ ఏదో గుర్తు రావట్లేదు ఆమె ఆవిడ గుడిసే ఆమె కూడా ఆమెది కూడా గుడిసే ఆమె ఇంటి మీద దాడి చేస్తే ఆమె నిలబడి పోరాడింది తర్వాత చివరికి మళ్ళీ పార్టీ ఆ పార్టీ ఆమె వెంటే మళ్ళీ కేసు పెట్టించడం ఇదంతా చేశారనుకోండి అట్లా మహిళలు పోరాడుతున్నారు ఇక్కడ నేను అనేది ఏంటంటే రెండే విషయాలు సింపుల్గా ఒకటి ఆమె ఆరోపిస్తోంది మా నా కొడుకు పరి పరిహారం డబ్బుల్ని మంత్రి అడిగాడు అని ఇప్పుడు మంత్రి గారి ముందున్న కర్తవ్యం ఏంటి రాజీనామా చేసి ఎంక్వైరీ వేయించి ఒకవేళ తన ప్రమేయం లేకపోతే తను అడగకపోతే నిరూపించుకోవచ్చు కడిగిన ముత్యంలాగా బయటపడవచ్చు ఒకటి లేదా రెండవది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి ఆ మున్సిపల్ చైర్మన్ భర్త మీద చైర్పర్సన్ భర్త మీద అలాగే మంత్రి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ వేయాలి నిజా నిజాలు తెల్చాలి ఆ చెక్ ఎక్కడ పోయింది చెక్కి ఇన్ని రోజులు ఎక్కడుంది ఎందుకు వాళ్ళకు అందజేయలేదు ఇవన్నీ చాలా సింపుల్ లాజిక్ కదా ఇవన్నీ ఎంక్వైరీ చేయడం చెక్ ఎప్పుడు ఇష్యూ అయింది ఎక్కడికెళ్ళింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ మాయమైంది సింపుల్ లాజిక్ గవర్నమెంట్ దలుచుకుంటే ఇవన్నీ ఐదు నిమిషాల పని ఎంక్వైరీ చేయడం సో ఇటు ముఖ్యమంత్రి అయినా స్పందించాలి అటు అంబడి రాంబాబు అయినా స్వచ్ఛందంగా రిజైన్ చేయాలి ఈ రెండూ చేయకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడాలి చంద్రబాబు మాట్లాడాలి ఇదే ఇది ఎక్కడి చూద్దామో నాకైతే అర్థం కావాలి నిన్న నుంచి చూస్తుంటే ఎవరిని మాయ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు వెంకటకృష్ణ గారు యా వెంకటకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి అంటే వెనక ఉద్దేశం ఏమిటి అని అంటే ఇది రాజకీయం చేయొచ్చు డైవర్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన అండి డైవర్ట్ పాలిటిక్స్ బాగా అలవాటు పడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాగనే మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి ఖచ్చితంగా ఈ విచారణకు ఆదేశించాలి విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అంటే మాత్రం అంబట రాజ అంబటి రాంబాబు గారు రాజీనామా చేయాల్సిందే రాజీనామా చేస్తే కదా నిష్పక్షపాతంగా ఈ విధమైనటువంటి విచారణ జరగలిగేది ఆయన ఏవైతే ఛాలెంజ్ విసిరారో అలా ఛాలెంజ్ గయిన అంబట రాంబాబు గారిని నిలబడితే రాజీనామా చేయాలండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఒకటి వెంకటకృష్ణ గారు ఈ ఈ రోజున ఆవిడ బాధితురాలు ఎవరైతే ఉందో త్వరగా గంగమకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉందండి ఇమీడియట్గా ఆ చెక్కు ఎక్కడికి పోయింది ఎందుకు గలంతేంది ఏమిటి అనేటువంటి విషయం ఇవన్నీ విచారణల తర్వాత జరుపుతు కానీ ముందైతే ఆవిడకి ఐదు లక్షల రూపాయల చెక్కు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కోతలు లేకుండా మొత్తం డబ్బులన్నీ కూడా ఆ కుటుంబానికి అందించేటువంటి ప్రయత్నం వెంటనే ముఖ్యమంత్రి గారు చేయాలి అదేవిధంగా రెండో అంశం ఏమిటంటే ఆ కుటుంబానికి ఇప్పటికీ కూడా కొన్ని బెదిరింపులు వస్తున్నాయి అనేటువంటిది ఒక సమాచారం వెంకటకృష్ణ కృష్ణ గారు వాళ్ళ బంధువుల ద్వారాగా మీరు మంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు మీకుండేటువంటి ఆ రేషన్ కార్డులు పోతాయి అయిపోతాయి అదే విధంగా కూడా కొంతమంది బెదిరిస్తున్నారు అనేటువంటిది కూడా ఒక సమాచారం ఉంది వెంకటకృష్ణ పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకా పెరిగాయట అవునవును అవును అవును ఇప్పుడు ఇంకా ఒత్తిడి పెరిగాయట వెంకటకృష్ణ గారు ఒక్క అంశం ఏమిటి అని అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఆ పేపర్లు వేశారు వేశారు అనేటువంటి విధంగా ఆ కారు కోతలకు వస్తున్నారు అనేటువంటి మాట్లాడటం అని అంటే అంబటి రాంబాబు గారు ఆయన ఏమిటి అని అంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఒకటి ఇచ్చారండి ఈ దుష్ట చతుష్టయం అంటూ మీడియాని వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపేటువంటి మీడియాని టార్గెట్ చేయటం అనేటువంటిది నేను ఒక బ్రాండ్ వేశాను మీరు దాన్ని ప్రచారం చేయండి అంటే వాళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపకూడదు ఆ వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు ఎవరైతే ఒకటే కాదు కాదు అయ్యిల్ గారు రాబంజల్ గారు జర్నలిస్ట్ తిరుకునే జర్నలిస్ట్గా జర్నలిస్ట్ గా మనకు కానీ లేకపోతే ప్రజలకు కానీ తెలియదు కాదు మామూలుగా ఒక సామెత ఏమో ఉల్టా కొత్తవాల్కు ఉల్టా చోరు కొత్వాల్ డాంటే అని తెలుగులోనేమో దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు అంటే మామూలుగా మంచోడు ఎవడైనా దొంగ అంటే నిజంగానే అవతలవాడు దొంగ అనుకుంటారు దొంగే దుష్ట చతుర్శ అని దుష్ట చతుస్థయం దుష్ట చతుర్శయం అని మీడియాని వాళ్ళని పట్టుకుని అంటుంటే ఎవరి దుష్టిలో అర్థమైపోతూ ఉంటుంది ప్రజలకి కాబట్టి అది దానికేం వరి అవ్వాల్సిన అవసరం లేదు కానీ చూద్దాం ఈ కేసులో ఎంతవరకు అమ్మటి రాంబాబు గారు నైతిక బాధ్యత తీసుకుంటారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు స్పందిస్తారు ఆ పేద కుటుంబానికి ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇది ఇటువంటి ఎన్నో ఉన్నాయి ప్రజలు అర్థం చేసుకోవడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరావు గారు శ్రీనివాస్ గారు అలాగే కృష్ణాంజనే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు